గౌరవనీయులు మిత్రులు దాన నాగేంద్ర గారికి నమస్కారం. కాజా సూర్యనారాయణ గారికి, రూబెన్ గారికి, అలాగే ఫీనిక్స్ సంస్థ అధినేతలకి, వాళ్ళ సిబ్బందికి, ఈ స్కూల్ యాజమాన్యానికి, పిల్లలందరికీ నా నమస్కారాలు. నేను చాలా రోజుల క్రితం ఏదో సినిమాలో రాస్తూ దేవుడు అంటే ఎవరంటే మనకి సంబంధం లేని వ్యక్తులకి, మనకి లాభం లేని పనికి ఎవరైతే ముందుకెళ్ళి సాయం చేస్తారో వాడే దేవుడు అంటే. ఎందుకంటే దేవుడు అంటే పర్టికులర్గా నాలుగు చేతులతోటి గద, త్రిశూలం, లేదంటే ఏమంటారు దాన్ని, బాణాలు, శంఖు చక్రాలు ఇలాంటివన్నీ పట్టుకుని కనిపించడు. మనుషుల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్లో మనకు ఆ సమయానికి కనిపించి మనకి హెల్ప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అలాగే ఫీనిక్స్ సంస్థ వాళ్ళు ఇంత ఎదగడానికి కారణమైన సొసైటీకి దేర్ పేయింగ్ బ్యాక్, ఇలాగ ఎంతో కొంత సేవ చేయటం ద్వారా. వీళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే చాలా అన్కన్వెన్షనల్ వేస్లో దే ట్రై టు సర్వ్ ద సొసైటీ. క్రెమటోరియమ్స్ కానీ, లేదంటే ఇట్లా అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా కానీ, బై కలరింగ్ దేర్ లైఫ్స్, బై టచింగ్ దేర్ హార్ట్స్, చాలా మంచి కార్యక్రమం ఇదని అనిపించింది. ఎందుకంటే ఒక తెల్ల గోడకు ఎదురకుండా ఎవరైనా కాసేపు నిలబడితే వాళ్ళ మనసు ప్రశాంతంగా తయారవుతుందని సైకాలజీలో చెప్తారు. అలాగే ఒక రంగుల గోడకు ఎదురకుండా నిలబడితే వాళ్ళకి ఎంతో ఆనందం వస్తుందని కూడా అదే సైకాలజీలో చెప్తారు. సో మీ అందరి జీవితాల్లోనూ ఆనందం ఇవ్వటానికి మీ ఇళ్ళకి రంగులు వేయటం, ఇది ఇంటికి రంగు వేయటం అనేది ఒక సింబల్. ఇట్స్ సింబాలికల్లీ దే ఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్ దట్ ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ కలరింగ్ యువర్ హోమ్, దే ట్రయింగ్ టు రీఫర్నిష్ యువర్ థాట్స్, రీఆర్గనైజ్ యువర్ లైఫ్ స్టైల్, అండ్ దే ట్రై టు రీడైరెక్ట్ ఆర్ రీపేర్ ఆర్ రీగ్రూప్ యువర్ లైఫ్ ఇన్ డిఫరెంట్ వేస్. దీన్ని మనం అలా చూడాలి. అంటే జస్ట్ ఒక ఇంటికి రంగు వేయటం అంటే ఏంటంటే, మనం ఒక పండగ వచ్చినప్పుడు, ఒక శుభ సందర్భం వచ్చినప్పుడు మనం ఆ కార్యక్రమం చేపడతాం. అలాగే ఇది ఏ రకమైన పండగ అంటే, మనం మారడానికి, మనం ముందుకెళ్ళటానికి అవసరమైన ఒక పండగ. దానికోసం వేస్తున్న ఇళ్ళ రంగులు ఇవి. నేను ఆ రకంగా చూస్తున్నాను దీన్ని. ఇట్స్ దే ట్రయింగ్ టు సింబలైజ్ లైక్ దట్ అని నా ఉద్దేశం. సో దీని నుంచి అంటే సామాన్యంగా ఏదైనా మార్పు అంటే మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే, దీన్ని బద్దలు కొట్టి కొత్తది ఏదైనా కట్టండి అని కాదు, ఉన్నదాన్ని కూడా శుభ్రం చేసి బెటర్ ఎట్లా చేయాలి. నాకు ఈ థాట్లో నచ్చింది అది. సామాన్యంగా ఎవరైనా ఈ ఏరియాని అందంగా తీర్చిదిద్దండి అంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి పాత ఇళ్ళు, పనికిరాని ఇళ్ళు, చిన్న ఇళ్ళు ముందు బద్దలు కొట్టండి ఫస్ట్ అంటారు. అలా కాకుండా ఈ ఉన్న వాటిని ఎంత అందంగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఇది చాలా విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన కులాలు, విభిన్నమైన సాంప్రదాయాలు, విభిన్నమైన మతాలు ఉన్నటువంటి సమాజం ఇది. అందుకని దీన్ని మీరు చాలా కఠినంగా నేను మార్చుకుంటూ గీతలు గీసుకుంటూ వెళ్ళిపోతారంటే కుదరదు. ఇక్కడ చాలా సర్దుకుంటూ, చాలా తగ్గి, చాలా ఓర్పుతో చిన్న చిన్న విషయాలను అలవాటు చేసుకుంటూ, అంటే మన అమ్మ కొంచెమే కూరుంటే నలుగురు పిల్లలకి ఎలా సర్ది పెడుతుందో అట్లాగున్న కొద్దిపాటి వనరుల్ని అందంగా అందరికీ సర్దుకుంటూ వెళ్ళాలి. నేను ఈ కార్యక్రమాన్ని ఆ రకమైన కార్యక్రమంగా చూస్తున్నాను. సో ఈ రంగులు మీ ఇళ్ళకి మాత్రమే కాకుండా ఇక్కడ వచ్చిన పిల్లలందరూ వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి వీళ్ళందరి లైఫ్లో నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా చాలా కలర్ఫుల్గా ఉండాలని, చాలా వైబ్రెంట్గా ఉండాలని, చాలా ఎనర్జీతో ఉండాలని. హోప్స్ అన్నీ ఎక్కువగా పెట్టుకోండి. కలలు చిన్నగా కనద్దు, పెద్ద పెద్ద కలలు కనండి. అందరూ చాలా గొప్ప గొప్ప కలలు కనండి. వాటిని కూడా మిడిల్ క్లాస్లోను, లోయర్ మిడిల్ క్లాస్లోను కళ్ళని బంధించద్దు. ఎందుకంటే మీ జీవితాలు అక్కడ మొదలయ్యాయి కానీ, అంటే నేల లోపల ఎక్కడో కింద నుంచి మొదలయ్యే వేరు, పైకి మాత్రం ఎక్కడో ఆకాశాన్ని అందుకునేలా చెట్టు ఎలా విస్తరిస్తుందో మీరందరూ కూడా పైకి లేవాలి. చాలా ఈ నెక్స్ట్ జనరేషన్ అంటే, ఇందాక ఆవిడ మాట్లాడుతూ ఇండియాకి పాపులేషనే బలం అన్నారు ఆవిడ మాట్లాడుతూ. సో ఈ పాపులేషన్ కనుక స్కిల్డ్గా తయారైతే ప్రపంచం మొత్తం మన కింద పనిచేస్తుంది. సో ఈ జనరేషను అంటే, మేము ఒకప్పుడు అమెరికా వెళ్ళటానికి 90s అందరూ కూడా ఆరాటపడేవారు. 2000 వచ్చేసరికి ఆ కోరికలు మనకి తగ్గాయి.
ఇప్పుడున్న జనరేషన్ యాక్చువల్గా వేరే దేశాల మీద అంత ప్రేమ అంత పిచ్చ లేదు. సో మా జనరేషన్ కంటే మీరు చాలా ఆలోచించగలిగే స్థిరత్వం ఉన్నటువంటి జనరేషన్గా నేను నమ్ముతున్నాను. సో మీరు మిగతా వాళ్ళందరూ ఇక్కడికి రావాలనేటువంటి కోరికను పెంచేంత స్కిల్ మీరు డెవలప్ చేయాలని, అలాంటి డెవలప్మెంట్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న ప్రదేశాల నుంచే మొదలవుతుంది. ఎందుకంటే నాకు కూడా తెలుగు చెప్పిన టీచరే నేను ఇక్కడ దాకా రావటానికి ప్రయాణించడానికి ఆయన కారణం. ఆయన పేరు రామాంజాచార్యులు గారు, నేను ఆయన ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇలాంటి ఒక క్లాస్ రూమ్లో నాలుగు బల్లలు ఎదుర్కొన్న నిలబడే ఒక వ్యక్తి మన జీవితాన్ని ఎంత మారుస్తారో మనకి తెలియదు. సో అలాంటి గొప్ప వ్యక్తులు ఉండేటువంటి ఒక ప్రదేశంలో నేను మీ అందరి ముందు నిలబడి ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఫీనిక్స్ ఫౌండేషన్ వారికి, దానం నాగేంద్ర గారికి, కాజా సూర్యనారాయణ గారికి, రూబెన్ నాగి గారికి, మిగతా అందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, పిల్లలందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారాలు.